అందరికీ నమస్తే అండి. నేను మీ సత్య. వెల్కమ్ టు మై ఛానల్ సాయిశ్రీ తెలుగు బ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో ఈ సత్య ఉండాలి. అమ్మవారు దసరా నవరాత్రుల్లో 6వ రోజు అవతారంగా మనకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారండి. చక్కని తల్లికి చాంగుబళ, తన చెక్కెర మూవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబళ, పులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబళ, పలుకుల సొలపుల పతితో కసిరెడి, పలుకుల సొలపుల పతితో కసిరెడి, చలములాలుకకు చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, తన చెక్కెర మోమికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. అమ్మవారిని అసలు మనం ఓం నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే. అసలు సాయంకాలం సంధ్యా సమయంలో ఈ ఒక్క మహాలక్షాష్టకం అన్నది మనం చదివితేనండి, అలాగే అమ్మవారిని వర్ణిస్తా ఆ చక్కని తల్లికి చాంగుబళ, తన చెక్కెర మూవికి చాంగుబళ అని అమ్మవారిని కానీ పూజిస్తే సాక్షాత్ అమ్మవారు మన ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తారండి. నిజంగా మనం ప్రతి చదివే ఒక్క నామానికి ప్రతి ఒక్క అర్థం ఉంటుందండి. నిజంగానని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మహిమ ఉంటుందండి. కంపల్సరీ మనం ఈ దసరా నవరాత్రుల్లో మనం, ఎందుకంటే మామూలు అప్పుడు మనకి పూజ చేయడానికి అంత టైం అన్నది మనం కేటాయించమండి. కంపల్సరీ ఒక్కొక్క రోజు నాన్ వెజ్ వండడం అవుతుంది. అలాగ కాకుండా ఈ దసరా నవరాత్రుల్లో 9 రోజులు ఒక దీక్ష కింద అమ్మవారి పూజలే చేస్తాం మనం కంటిన్యూ. అందుకనే ఆ 9 రోజులు కూడా సాక్షాత్ ఆ అమ్మవారిని కానీ మనం ఆకట్టుకోగలిగితే ఇంకంతకన్నా అదృష్టం లేదండి. ఈరోజు నేను పూజ వీడియో పెద్దంత పూజ చేసేటప్పుడు తీయలేదండి, నాకు టైం సరిపోక. కానీ నేను మంగళహారతి ఇచ్చేటప్పుడు ఎందుకోనండి వీడియో తీయాలనిపించింది నాకు. అమ్మవారు చిరునవ్వు నవ్వుతా అసలు నాకు ఆ వీడియో తీస్తున్నంతసేపు ఒళ్ళు పులకరించిపోయిందండి. అంత బాగా అనిపించింది. నేను హారతి ఇచ్చినంతసేపు అమ్మవారు నా వైపు చూసి నవ్వుతున్నట్టే అనిపించారండి. నాకైతే ఈరోజు మాత్రం చాలా అసలు ఒకలాంటి, అందులోనూ అమ్మవారి ఫోటో మీరు, నేను ప్రసాదం పెట్టేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ప్రసాదం స్వీకరించడానికి లోపలికి వెళ్ళానండి. అప్పుడు కూడా నేను లైట్ ఆపేస్తే అమ్మవారి ఫోటోని ఒకసారి ఇలా అనుకోకుండా సడన్గా చూస్తే అమ్మవారు నా వైపుకు తిరిగి నవ్వుతున్నట్టే అనిపించారండి. సరే ఈ వీడియో కూడా తీయొచ్చు అన్నట్టు నేను ఇంకా అసలు నాకు ఎలా, ఈరోజైతే మాత్రం నాకెందుకో ఒక చెప్పలేని అనుభూతి అండి నిజంగానని. పూజ చేస్తున్నంతసేపు అమ్మవారిని అలా పటం వైపు చూస్తున్నంతసేపు అమ్మవారు నా వైపు చూసి నవ్వుతున్నారేమో అని నాకు అనిపించిందండి. నిజంగా మీకు కూడా నేను వీడియో అందుకే పెట్టానండి, ఎందుకంటే పూజ చేసేటప్పుడు నేను ఈరోజు పెద్దంత వీడియో తీయలేదు. కానీ ఎందుకో హారతి ఇచ్చేటప్పుడు నాకు పదే పదే సార్లు ఇంకా అమ్మవారు నవ్వుతున్నట్టే అనిపిస్తుంది. సరే మీరందరూ, అంటే మీకు కూడా అలా అనిపించిందో లేదో, నేను అట్లా ఫీల్ అయ్యానా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందుకే కొంత ఈ వీడియో అన్నది పెడుతున్నాను. అసలు చాలా ఇంకొక విషయం నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. నేను అమ్మవారి కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో దగ్గర నేను అఖండ జ్యోతిని పెట్టానండి. అసలు అమ్మవారు చిరునవ్వు నవ్వుతా నాకైతే చాలా, అసలు అమ్మవారి ఫోటో ముఖరూపం చూస్తూ ఉంటే ఇంకొక విషయం అండి. ఈ ఫోటోని నేను ఫస్ట్ టైం నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు విజయవాడలోనే కొనుక్కున్నానండి కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటోనని. నాకైతే అసలు ఎంతసేపు ఇంకా అలానే కూర్చోబడిపోయానని ఆ ఫోటోని చూడాలనిపిస్తుంది ఇంకానని. అంత బాగా ఏ ఫోటో అమ్మవారి లలిత అమ్మవారి ఫోటో చూసినా కూడా చిరునవ్వు చిందిస్తా నాకు ఎందుకు అలా అనిపించిందండి. ఏమో నా మనసుకు అట్లా ఫీల్ అయ్యానో ఏమో తెలియదు. అందుకే మీరు కూడా చూస్తారన్నట్టు ఇంకా పూజ అయితే వీడియో తీయలేదు నాకు ఎందుకు అలా అనిపించింది కాబట్టి సరే అది మీకు కూడా షేర్ చేయొచ్చు అన్నట్టు ఈ వీడియో అన్నది
అనేది పెడుతున్నానండి. చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నేను లైట్ ఆపేసి వచ్చేసిన తర్వాత ఒకేసారి అమ్మవారి ముఖం చూస్తే అమ్మవారు చిరునవ్వు నవ్వుతున్నట్టు అనిపించారండి నాకైతేనని. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఎలాగో లైట్ ఆపేసాను కదా, ఆ వెలుగులోనే వీడియో తీయొచ్చు అన్నట్టు తీసేనండి. ఇదేనండి ఈరోజు వీడియో. అమ్మవారు ఆరో రోజు మనకి మహాలక్ష్మి అమ్మవారి కింద మనకి దర్శనం ఇస్తారండి. ఏ రూపంలో అమ్మవారిని పూజించినా కూడా ముగ్గురమ్మలు కలిగిన మూలపుటమ్మ పరాశక్తి అమ్మవారు లలిత త్రిపుర సుందరి అమ్మవారండి. విజయవాడ కనకదుర్గమ్మ అయిన ఆవిడే, శారదాంబ అయిన ఆవిడేనండి, సరస్వతీదేవి అయిన ఆవిడేనండి, అన్ని రూపాల అమ్మవారేనండి. నాకైతే చాలా అసలు ఇంకా అమ్మవారు చిరునవ్వుతోటి అసలు ఫోటో చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు పులకించిందండి. చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మాత్రం పూజలోన ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారో అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నేనే అంత ఎక్సైట్ అయ్యానా, నా మనసుకి అట్లా అనిపించిందా, లేదా మీకు కూడా అలా అనిపించిందా ఈ వీడియో చూస్తే అన్నది మాత్రం నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను. లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అమ్మవారిని ఇంకా అలా చూస్తూ ఉంటే అసలు చాలా సంతోషంగా అనిపించిందండి నాకైతే మాత్రం. అసలు చిరునవ్వు ముఖంతో అమ్మవారు అసలు చిరుమందహాసం చేస్తున్నట్టే అనిపిస్తున్నారండి అమ్మవారు నాకు. స్టే ట్యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగులో.